నమస్కారం వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ వరంగల్ నగరపాటలో మేయర్ గుండు సుధారాణి స్థానిక కార్పొరేటర్లతో కలిసి డివిజన్లలో టూర్ ఎమ్మెల్సీ అభ్యర్థి తాత మధుగెల్పే లక్ష్యం ఐదు మండలాల ప్రజాప్రతినిధులతో వైరా ఎమ్మెల్యే సమీక్ష స్పీకర్ పోడియం ఎదుట టీఆర్ఎస్ ఎంపీల నిరసన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఆందోళన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రమాదకరమే ఆందోళన అవసరం లేదన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ వరంగల్ జిల్లా నేడు నగరపాట కార్యక్రమం అంటూ వరంగల్ మహానగరంలో ప్రతి మంగళవారం నగరపాట కార్యక్రమం చేపడుతున్నామని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు నగరపాట కార్యక్రమంలో భాగంగా 7 8 9 10 11 12 డివిజన్లలో స్థానిక కార్పొరేటర్లతో కలిసి నగర కమిషనర్ మేయర్ గుండు సుధారాణి పర్యటిస్తున్నారు నగరపాటలో మేయర్ గుండు సుధారాణితో మా ప్రతినిధి వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్ మహానగరంలో నగర సమస్యలు ఏ విధంగా ఉంది ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నంలో వరంగల్ మహానగర పాలక నుంచి నగర మేయర్ కమిషనర్ నగర బాట పట్టారు వారి సమస్యలు నగరంలో జరుగుతున్న సమస్యలు వారి దృష్టికి ఏ విధంగా వచ్చాయి అడిగి తెలుసుకుందాం ఇవాళ 7 టు 12 డివిజన్స్ వెళ్తున్నాము అన్ని డివిజన్లో స్థానికంగా ఉన్న డ్రైనేజ్ సమస్యలు కానీ రోడ్ల సమస్యలు కానీ వర్షాకాలంలో ముంపు ప్రాంతానికి గురైన దాని సమస్యలు కానీ అదేవిధంగా శ్మశాన వాటికలు కానీ పార్క్ ఏరియాస్ ఏవే ఉన్నాయో అక్కడ లోకల్ ఉన్న కార్పొరేటర్ ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నదో ఆ కార్పొరేటర్ ద్వారా తీసుకొని అక్కడ ఉన్న ప్రజల మధ్యకు వెళ్ళి ఆ సమస్యలను కూడా తీసుకొని అవన్నీ క్రోడీకరించి మేము వాటి పరిష్కారానికి కృషి చేయడానికి ప్రయత్నిస్తాం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారు కానీ వారి యొక్క విజన్ వరంగల్ నగరాన్ని ఏదైతే మౌలిక సదుపాయాలతో పాటు వైకుంఠధామాల డెవలప్మెంట్ కానీ వెజిటబుల్ మార్కెట్స్ కానీ పార్క్స్ కానీ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం వాటిని వారి ఆలోచన మేరకు వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా నేను అదేవిధంగా వరంగల్ నగర కమిషనర్ గారు స్థానిక కార్పొరేటర్స్తో కలిసి ప్రతి ట్యూస్డే 6 డివిజన్ల చొప్పున తిరిగే ప్రోగ్రాం తీసుకున్నాం అవన్నీ కూడా దశల వారీగా ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేసుకున్నాం ఈ రోజు ప్రధానంగా 6 డివిజన్లు పర్యటించారు కదా ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి అంటారు ఆల్మోస్ట్ ఇదే డ్రైనేజ్ అదేవిధంగా రోడ్స్ మేము ప్రత్యేకంగా తీసుకునేది ఏంటంటే శ్మశాన వాటికలు పార్క్స్ అదేవిధంగా మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ ఇవి మౌలిక సదుపాయాలతో పాటు అవి కూడా తీసుకొని నగర సుందరీకరణ నగర మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతో ఇది కార్పొరేటర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు మా డివిజన్లలోకి రావాలని చెప్పిన మేరకు వీక్లీ 5 డివిజన్స్ పెట్టుకొని తిరుగుతాం ఇక నుంచి నగర సమస్యలపై ప్రతి మంగళవారం 6 డివిజన్లను ఎంచుకొని 6 డివిజన్లలో కమిషనర్తో పాటు పర్యటిస్తున్నామని నగర మేయర్ చెప్తున్నారు కెమెరా పర్సన్ రెడ్డితో వేణుగోపాల్ వరంగల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాత మధు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల స్థానిక ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం ప్రజాప్రతినిధులను రెండు బస్సుల్లో హైదరాబాద్ గోవా క్యాంపుకు తరలించారు స్థానిక సంస్థల అభ్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థి తాత మధును గెలిపించడమే ధ్యేయంగా పనిచేయాలని స్థానిక ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు ఎంపీటీసీలు వార్డు కౌన్సిలర్లు స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు వైరా నియోజకవర్గం తాలూకు 87 మంది జడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్స్ వీరంతా కలిసి మరి మా అధినేత యొక్క సూచన మేరకు క్యాంపుకు తరలిపోతున్నాం మేము మా యొక్క ఓటర్స్ను 4 రోజులు
బ్యాంగాలీగా ఉంచుతూ తిరిగి 9వ తారీఖు రిటర్న్ వచ్చేసి వారి యొక్క అమూల్యమైన ఓటుని మరి మా అభ్యర్థి గుర్తుపై వేసి మా అభ్యర్థి అయిన తాత మధుసూదన్ రావు గారి గెలుపు కాంక్షిస్తూ అందరూ కూడా కృతజ్ఞతతో ఉన్నారు। అధినేత కేసీఆర్ గారి యొక్క దర్శకత్వంలో మా జిల్లా మంత్రివర్యుల యొక్క దర్శకత్వంలో అలాగే మరి మా మరో ఎమ్మెల్సీ గారు ఉన్నారు వాళ్ళ రైట్ రెడ్డి గారి యొక్క దర్శకత్వంలో కూడా మేమంతా కలిసి మరి ముక్త కండంతో వచ్చి మరి మేమంతా మా యొక్క అభ్యర్థి గెలుపు గెలుపుకునే దశలో నెల్లూరు జిల్లాను వర్షాలు వణికిస్తున్నాయి। అల్పపీడనం కారణంగా 4 రోజులుగా జిల్లా వ్యాప్తంగా వానలు పడుతూనే ఉన్నాయి। గూడూరు మనబోలు మధ్య పంబలేరు వరద ప్రవాహంతో 16వ నెంబర్ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు। దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ అక్కడి వరద పరిస్థితులకు అద్దం పడుతున్నాయి। మరోవైపు కండలేరు డ్యాం నుంచి వరద పోటెత్తడంతో సర్వేపల్లి నియోజకవర్గంలోని మనబోలు చెరువు నిండుకుంటలా మారి రోడ్డుపై వరద నీరు ఉద్రుతంగా ప్రవహిస్తోంది। రైల్లో పోదామంటే బండ్లు ఇటు పక్క బండ్లు బండ్లు విడిపెట్టి పోదామంటే జాకీలు సామాన్లు ఇచ్చలేదు తిండి లేదు చెప్పలేదు నిన్న మధ్యాహ్నం 10 నుంచి దగ్గర నుంచి కుమ్మరపు నుంచి బయలుదేరి అది పరిస్థితి సార్। ఆదిలాబాద్ జిల్లా బజర్హత్నూర్ మండలంలోని చంతు నాయక్ తండా గ్రామంలో దళిత నాయకులు నిరసన వ్యక్తం చేశారు। స్థానిక ఎంఆర్ఓ మధుర బీసీడీ కులానికి చెందిన వారికి ఎస్సీ ఛాంబర్ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు। వెంటనే వాటిని రద్దు చేసి సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని దళిత నాయకులు శైలేందర్ వాగ్మారే జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు। ఏసీ సర్టిఫికెట్ తీస్తున్నారు మా ఏసీ వాళ్ళకు అన్యాయం బాగా జరుగుతుంది। కలెక్టర్ గారి సరుకు ఇచ్చిన ఎమరం సరుకు కూడా ఇచ్చిన వాళ్ళు ఏమన్నా మాకు చేయలేదు కోసం మేము ఇక్కడ కలెక్టర్ దగ్గర సరుకు వచ్చి అప్లికేషన్ ఇచ్చి మేము ఏమన్నా మాది సాయం చేయాలని పరిస్థితులు అయితే మా ఊరిలో మధుర పిల్లలను ఎస్సీ ధృవీకరణ పత్రాలు ఇచ్చి రిజర్వేషన్ ఒక్కొక్క పట్టిస్తున్నారు అందువల్ల అన్యాయం జరుగుతుంది అందువల్ల మీరు కఠినంగా చర్య తీసుకోవాలని మా కలెక్టర్ గారికి కోరుతున్నాము। ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అదులుగా చూసుకుని కొందరు వయసుల కోసమే కానివ్వండి ఉద్యోగాల ప్రకటనలు వెలువడుతున్న కొద్దీ ఇతర కులాల నుంచి అనగా బీసీ మధుర కులాల నుంచి ఉతాయి తాండా బజరత్వ మండల సంబంధించినటువంటి కొందరు బీసీ సోదరులు ఎస్సీ చమార్ కాస్ట్ కింద క్యాస్ట్ సర్టిఫికెట్ను అప్లై చేసి అక్కడి నుంచి ఆర్డీఓ ద్వారా ఎంఆర్ఓ గారు సర్టిఫై చేయగానే అది ఆర్డీఓ గారి లాగిన్ పోస్తుంది। ఆర్డీఓ గారు వాళ్ళు నిజ నిజాలను ధృవీకరించినటువంటి తహసీల్దారు ఫార్వర్డ్ చేసినటువంటి ఆ కుల ధృవీకరణ పత్రాన్ని ఆర్డీఓ గారు తన లాగిన్ ద్వారా ఈరోజు వారికి ఇవ్వడం జరిగింది। పోలీస్ శాఖలో తనదైన ముద్ర వేసిన ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగాను తన స్పెషాలిటీ చూపిస్తున్నారు। తెలంగాణ ఆర్టీసీని ప్రయాణికులకు మరింత చేరువ చేసేందుకు అనేక వినూత్న ప్రయోగాలతో తన మార్కును ప్రదర్శిస్తున్నారు। నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా ప్రజల్ని ఆకర్షించే కృషిలో ఆయన నిమగ్నమయ్యారు। తాజాగా సజ్జనార్ తన కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సపరివార కుటుంబ సమేతంగా బస్సులో సందడి చేశారు। టీఎస్ఆర్టీసీ ప్రయాణం సురక్షితం సుఖమయం శుభప్రదం అని ప్రయాణికులకు వివరించేలా రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది।
మీతో నేను కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం ఎన్కతల గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ మోత్కు ఆనంద్ పర్యటించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రిషన్ ప్రాబ్లం ఉంది. ఎంతమంది టీచర్లు ఉన్నారు సార్? ఇంకా ఏంది గ్రామాలకు సంబంధించిన ఇంకా మేము ఏమన్నా తీసి పెట్టించేసేసాం నేను. ఎందుకంటే నేను మొన్న ఒక టీచర్ అయితే చాలా బాగా చెప్తున్నదని చెప్పి మీరు అంతా చూసి ఉంటాం. ఫార్మసీ రంగంలో అర్హులైన వారికి చోటు లభించడం లేదని తెలంగాణ ఫార్మా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. బీ ఫార్మసీ చదువుకున్న వారి పేరు మీద ఇతరులు మెడికల్ ఫార్మాను పెట్టుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వాపోయారు. అర్హులైన ఫార్మసీ పొందిన వారికి ఎటువంటి లబ్ది పొందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫార్మా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొలిపాక బాలరాజ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వీర అశోక్, పి సురేందర్, సిహెచ్ వెంకట్, ఫార్మా అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తెలంగాణ బతుకుతున్నావు అని ఎందుకు ఇంత విచ్చలవిడిగా ఈ రకంగా మానసిక ఒకటి చెప్తుంది. దయచేసి చెప్తున్నా, ఇప్పుడే ఎవరైతే ఫార్మసిస్ట్ ఉన్నారో, రెంట్ కిస్తున్న ఫార్మసిస్ట్లు, మీ యొక్క పీసీఐని మీరు అమెరికాలో ఉండని వేరే కంట్రీలో ఉండని తక్షణమే తీసేసుకోండి. నా పేరు కె శ్రీనివాస్, తెలంగాణ ఫార్మా అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి మాట్లాడడం జరుగుతుంది. ఈ రోజు మన ఫార్మాలో, ఫార్మా రంగంలో మన గవర్నమెంట్ వ్యవహరిస్తున్న విచ్చలవిడితనంగానే, నిర్లక్ష్యంగానే దీన్ని హైలైట్ చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు మనం కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు మనం రాష్ట్రంలో 170 ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. 170 ఫార్మసీ కాలేజీలు ప్రతి సంవత్సరం 10,000 మంది ఫార్మసీ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. ఈ ప్రతి సంవత్సరం 10,000 మంది ఫార్మసీ గ్రాడ్యుయేట్లు వచ్చి రిజిస్టర్ ఫార్మసీలు 70,000 మంది ఉన్నారు మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. 34,000 పైచీలకు ఫార్మసీలు నడుస్తున్నాయి. ఈ 34,000 పైచీలకు ఫార్మసీలో కనీసం 15-20% కూడా రిజిస్టర్ ఫార్మసిస్టులు లేరు. ప్రస్ఫుటంగా చెప్పారు. దాని తర్వాత కోర్సులు డిజైన్ చేశారు. డిప్లమో, బ్యాచిలర్ డిగ్రీ, ఎం ఫార్మా, ఫార్మ్ డి, పిహెచ్డి, ఫార్మసీ లాంటి కోర్సులు పర్యటన పడుతున్నాయి. ప్రస్తుతం రోజు ఉన్నాయి. దీనికి లక్షలాది మన రాష్ట్రంలో చూస్తే ప్రతి ఏ క్షణాలైన చూస్తే 50,000 మంది స్టూడెంట్లు ఈ కోర్సులు చేస్తున్నారు. మన రాష్ట్రంలో 130 మంది ఫార్మసిస్టులు చేస్తున్నారు. మన రాష్ట్రంలో 130 మంది ఫార్మసిస్టులు, 100 మంది ఫార్మసిస్టులు, 50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు.
రాష్ట్ర క్రీడా సంస్థ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి టోర్నీ గోడ పత్రికను అకాడమీ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ కు హైదరాబాద్ వేదిక కానుందన్నారు. జనవరి 14 నుంచి 21 వరకు జరుగుతాయని తెలిపారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ టోర్నమెంట్స్ లో పాల్గొనడం వల్ల రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వెంకటేశ్వర రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అద్భుత అవకాశాన్ని క్రీడాకారులు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. చెస్ అకాడమీ హైదరాబాద్ చెందిన ఏకాగ్ర చెస్ అకాడమీ వారు నిర్వహిస్తున్న ఆల్ ఇండియా చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాతో పాటు పాల్గొంటున్న మా చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు, దూరదర్శన్ లో పనిచేసిన షరీఫ్ గారు, సందీప్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు అందరు కూడా మరి ఈ సందర్భంగా ఒక మంచి టోర్నమెంట్ ఆఫ్టర్ పాండమిక్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అయింది. ప్రసాద్ గారు అయితే అసలు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. ఓట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం న్యూస్ కూడాలో ఆల్ ఇండియా ఓపెన్ ఫెడరేటెడ్ చెస్ టోర్నమెంట్ అయితే ఆల్ ఇండియా ఓపెన్ బిలో 1600 ఫెడరేటెడ్ ఓపెన్ టోర్నమెంట్ లో ఏ క్రీడా ఏ చెస్ క్రీడా సరైనా పాల్గొనాలి. ఈ రెండు టోర్నమెంట్ లో తెలంగాణ క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరం. ఆదిలాబాద్ జిల్లాలోని స్థానిక అంబేద్కర్ భవన్ లో దళిత సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. దళిత కుటుంబాలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందించారు. దళితులపై దాడులు పునరావృతం రాకుండా చూడాలని ఎస్పీని కోరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్యాల స్వామి, దయానంద్ గైక్వాడ్, మల్యాల మనోజ్, తుల్జాపూర్ శోభ, కడధారపు ప్రవీణ్, వసంత్ పవార్, లింగంపల్లి ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 23 తారీఖు నాడు కేఆర్కే కాలనీలో ఉన్నటువంటి మా యొక్క దళిత కుటుంబానికి చెందిన మరి సోన్ తమ్ముడు నర్సింగ్ పై అదే ప్రాంతానికి చెందినటువంటి ఈ యొక్క మరి మైనార్టీ కులానికి చెందినటువంటి వ్యక్తి మరి కావాలని కక్షపూరితంగా అక్కడ కిరాణా కొట్టు నడుచున్నటువంటి నర్సింగ్ ఇంటి వద్దకు వెళ్ళి కావాలని గొడవ పెట్టుకొని మరి కక్షపూరితంగా గొడవ పెట్టుకోవడం జరిగింది. మరి ఇదే విషయమై ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మా యొక్క దళిత సంఘ నాయకులు మరి బలసడే గుల్షన్ గారు, మరి నామదేవ్ కాకడే గారు కూడా వెళ్ళి ఆ యొక్క నర్సింగ్ గారిని పరామర్శించి మరి గొడవలు చేయవద్దు, మరి మనం సామరస్యంగా పరిష్కరించను అని వారు చెప్పినప్పటికీ మరి వారిపై కూడా కక్ష కట్టి ఈ యొక్క చోట అనే వ్యక్తి వారిపై కూడా దాడి చేసి మరి కులం పేరుతో నానాభూతులు తిట్టి వారిని చాలా అవమానకరంగా భావించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలం కొడంకల్ గ్రామంలో శ్రీ సిద్ది వినాయక సహిత ధ్వజస్తంభ ప్రతిష్టన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. గోపూజ, ఆవహిత దేవతా పూజలు, మంగళహారతి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలయాదయ్య, కార్తిక్ రెడ్డి ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రత్యేకమైన పూజలు చేశారు. ఈరోజు కొండకల్ గ్రామంలో జరిగినటువంటి శ్రీరామ దేవాలయం కాడ 26 తారీఖు నుంచి గత 4 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని ఈ రామాలయం టెంపుల్ దగ్గర రామాలయం కానీ గరిష్టమం కానీ నవగ్రహాలు కానీ హనుమాన్ జయంతి కానీ వినాయక ప్రతిష్టాపన ఈరోజు లాస్ట్ కాబట్టి 4 రోజుల నుంచి గత 4 రోజుల నుంచి అందరూ పెద్దలు, ఊరు పెద్దలు, మహిళమూనులు, మొత్తం టోటల్ పెద్దలు చిన్నలు అందరూ కలిసి అందరు పెద్ద ఎత్తున ఈడ రామాయ టెంపుల్ దగ్గరికి వచ్చేసి భజన కార్యక్రమం కానీ పూజా కార్యక్రమం యజ్ఞము కానీ ప్రతిష్టాపన కానీ అంది అంగరంగ వైభవంగా జరిగింది. కాబట్టి ఈరోజు మహిళామణులు ఈరోజు
విగ్రహదర్శన గజస్తంభం మొత్తం ప్రతిష్టాపన జరిగింది. ఈ రోజు మొత్తం విలేజ్ కాకుండా బయట నుంచి వచ్చిన వేరే విలేజ్ వాళ్ళు కూడా వచ్చి పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఈరోజు ఈ రామాలయం టెంపుల్ మంచి కార్యక్రమం ఈరోజు పెద్ద ఎత్తున జరుపుకు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. రంగంపేట గ్రామంలో మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై ఉన్న ఒక ఫెర్టిలైజర్ షాప్ లో చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో షాపు షెటర్ తొలగించి లోనికి ప్రవేశించిన ఇద్దరు దొంగలు సీసీ కెమెరాలను తొలగించే ప్రయత్నం చేయడంతో పాటు షాప్ కౌంటర్ లో ఉన్న నగదు దోచుకెళ్లారు. వీరు ప్రవేశించిన వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఫెర్టిలైజర్ షాప్ షెటర్ తొలగించి ఉండడంతో స్థానికుల సమాచారంతో యజమాని షాపు వద్దకు చేరుకుని పరిశీలించారు. షాప్ లో ఉన్న సుమారు 10,000 లోపు నగదు దోచుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ సంజీవయ్య పార్క్ ట్యాంక్ బండ్లో గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేశారు. అసోసియేషన్ సభ్యులు ఆటల పాటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అందరు సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎస్ఆర్ గ్రూప్ అధినేత నారాయణ జడపల్లి పాల్గొన్నారు. అతిథుల్ని అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. ఇప్పటి వరకు వారి యొక్క వాక్చాతుర్యం గాని మాట మార్కొట ప్రసాద్ మీ అందరికి తెలుసు చిటాపట చినుకులకు పాటలో నిర్వహిస్తున్న గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున 41 కార్తీక వనభోజనాలకు ఇచ్చేసిన వివిధ జిల్లా అధ్యక్షులు కానీ లైఫ్ మెంబర్స్ కానీ మీరందరూ కూడా సతీ సమేతంగా వచ్చేసేసి కుటుంబ సమేతంగా వచ్చేసేసి ఈ కార్యక్రమంలో పాల్గొని మన యొక్క ఆతిథ్యాన్ని మన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కోపాన్ని బలోపేతం చేయడానికి ఈరోజు నిర్వహించిన ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న కార్తీక వనభోజనాలకి ఇంత పెద్ద మొత్తంలో రావటం గోప నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత పెద్ద మొత్తంలో మన గౌడ సంఘీయులు రావడం గౌడ బంధువులు రావడం గౌడ అన్ని సంఘాల వాళ్ళు కూడా సహకారం అందించడం దీంతో మన పశువులకు ఎటువంటి వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తగా రైతులు తమ పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు వేసుకోవాలని ఆదిలాబాద్ పశు సంవర్ధక జిల్లా సంచాలకులు వి రంగారావు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం నందిగామ గ్రామంలో నిర్వహించిన ఉచిత గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమానికి ఆయన హాజరై గ్రామంలోని పశువులకు మండల సిబ్బందితో కలిసి టీకాలు వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ పశు వైద్య సిబ్బంది పశువులకు టీకాలు వేస్తున్నారని జేడీఏ రంగారావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి దూది రామ్ రాథోడ్, స్థానిక సర్పంచ్ వనమాల, ఎంపీటీసీ రంజిత్ రెడ్డి, గ్రామ పటేల్ లక్ష్మణ్, మాజీ మండల రైతు సంఘం అధ్యక్షులు ముడుపు కేదారేశ్వరరెడ్డి, చందు, రైతులు తదితరులు పాల్గొన్నారు. 11వ తారీఖు నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు దాదాపు 4 రోజుల పాటు ఆదిలాబాద్ జిల్లాలోని పశువులన్నిటికీ కూడా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కొరకు శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా 11వ తారీఖు నాడు జైనత్ మండలంలోని మకూడ గ్రామంలో జిల్లా కలెక్టర్ గారిచే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మన ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో కూడా ప్రతిరోజు కూడా 1 నుంచి 2 గ్రామాల్లో మా పశువైద్య సిబ్బంది శిబిరాలు ఏర్పాటు చేసి 4 నెలల వయసు పైబడిన పశువులన్నిటికీ కూడా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 10వ తారీఖు వరకు జరుగుతుంది.
రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పశువులన్నిటి కూడా టీకాలు వేయించవలసిందిగా కోరుతున్నాను। సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ముత్తాల్ సిఐ వినోద్ రెడ్డి అన్నారు। మండల కేంద్రంలోని కోలూర్ తానూర్ ప్రధాన రహదారుల్లో ర్యాపిడ్ యాక్షన్ పోలీస్ బలగాలతో కవాతు నిర్వహించారు। సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు సత్వరమే స్పందించడానికి వీలుగా స్థానిక ప్రదేశాలపై ప్రాథమిక అవగాహన కోసం బలగాలు సందర్శిస్తాయని సిఐ వినోద్ రెడ్డి వెల్లడించారు। ప్రజల్లో భరోసాను కల్పించేందుకు ఇది దోహదపడుతుందన్నారు। తానూర్ ఎస్ఐ జిల్లెల్ల రమేష్ బాసర ఎస్ఐ తో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు। రవీంద్ర కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు వైన్సా ఏఎస్పీ గారు శ్రీ కిరణ్ కారి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తానూరు మరియు కోలూరు గ్రామాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ స్పెషల్ పార్టీ మరియు సర్కిల్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది। గతంలో మండలంలో చోటు చేసుకున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని అంతేకాకుండా ప్రజలను సెన్సిటైజ్ చేసే ఉద్దేశంతో కవాతు నిర్వహించడం జరిగింది। అంతేకాకుండా తానూరు మండలం తెలంగాణ మరియు మహారాష్ట్రకు బాధగా ఉన్నది। ఏదైనా అభిమానికులు కానీ ఇంకా ఇండివిజువల్ యాక్టివిటీ చేసే వారు ఎవరైనా సరే వచ్చే అవకాశం మరియు ప్రజలు కూడా అభివృద్ధి ఈరోజు తానూరు మండలంలో నిర్వహించడం జరిగింది। ఫ్లాగ్ మార్చ్ లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంబంధించిన ఒక డిఎస్పీ ఆఫీసర్ డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఒక ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు ఎస్ఐలు ఒక 50 మంది సిబ్బంది అంతేకాకుండా ఒక 60 మంది సిబ్బంది ఈ యొక్క కవాతు నిర్వహించడం జరిగింది। అంతేకాకుండా తానూరు మండలం తెలంగాణ మరియు మహారాష్ట్రకు బాధగా ఉన్నది। అభిమానికులు కానీ ఇంకా ఇండివిజువల్ యాక్టివిటీ చేసే వారు ఎవరైనా సరే వచ్చే అవకాశం మరియు ప్రజలు కూడా ఈరోజు తానూరు మండలంలో నిర్వహించడం జరిగింది। ఫ్లాగ్ మార్చ్ లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంబంధించిన ఒక డిఎస్పీ ఆఫీసర్ డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఒక ఇన్స్పెక్టర్ గారు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు లోక్సభలో ఆందోళన చేపట్టారు। తెలంగాణలో ధాన్యం సేకరించాలంటూ నామా నామేశ్వరరావు నేతృత్వంలోని ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకు వెళ్లారు। ఆకుపచ్చ కండువాలు ధరించిన టీఆర్ఎస్ ఎంపీలు వరిధాన్యం సేకరణపై జాతీయ విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు। ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లోకి దూసుకు వెళ్లిన టీఆర్ఎస్ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు। దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నంకు వాయిదా వేశారు। आप जिसकी डिमांड करते हैं उस पर प्रश्न आया आप अपनी सीट पर जाइए। नहीं आप अपनी सीट पर जाकर बैठिए। आप आंध्र प्रदेश पुनर्गठन के मामले पर कई बार इश्यू उठाते हैं, सदन में चर्चा नहीं करना चाहते हैं, ये उचित नहीं है। मैंने सभी माननीय सदस्यों को कहा है कि प्रश्नकाल के अंदर ये प्रश्नकाल माननीय सदस्यों का है, उनको पर्याप्त समय पर्याप्त अवसर मिलता है चर्चा संवाद करने का। माननीय सदस्य अगर प्रश्नकाल के अंदर हंगामा करेंगे तो कैसा सकारात्मक माहौल जाएगा। माननीय सदस्य आंध्र प्रदेश जैसे కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి। ఇప్పటికే దక్షిణాఫ్రికాతో పాటు ఒమిక్రాన్ కేసులు ఉన్న ఇతర దేశాల నుంచి విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించాయి। అయితే ఒమిక్రాన్ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు। వేరియంట్ ప్రమాదకరమే అయినప్పటికీ ప్రస్తుతం అమెరికాలో లాక్డౌన్ అవసరం లేదని బైడెన్ చెప్పారు। ప్రజలు అందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా జాగ్రత్తలు పాటిస్తూ లాక్డౌన్ అవసరం ఉండబోదని వైట్ హౌస్ లో మీడియాకు తెలిపారు। Sooner or later we're going to see cases of this new variant here in the United States.
We'll have to face this new threat just as we face those that come before it. Today, there are three messages about the new variant that I want the American people to hear. First, this variant is a cause for concern, not a cause for panic. We're learning more about this new variant every single day. And as we learn more, we're going to share that information with the American people candidly and promptly. Second, the best protection, I know you're tired of hearing me say this, the best protection against this new variant or any of the variants out there, the ones we've been dealing with already, is getting fully vaccinated and getting a booster shot. Most Americans are fully vaccinated, but not yet boosted. If you're 18 years or over and got fully vaccinated before June the 1st, sooner or later, we're going to see cases of this new variant here in the United States. We'll have to face this new threat just as we face those that come before it. Today, there are three messages about the new variant that I want the American people to hear. First, this variant is a cause for concern, not a cause for panic. We're learning more about this new variant every single day. And as we learn more, we're going to share that information with the American people candidly and promptly. Second, the best protection, I know you're tired of hearing me say this, the best protection against this new variant or any of the variants out there, the ones we've been dealing with already, is getting fully vaccinated and getting a booster shot. Most Americans are fully vaccinated, but not yet boosted. If you're 18 years or over and got fully vaccinated before June the 1st, sooner or later, we're going to see cases of this new variant here in the United States. We'll have to face this new threat just as we face those that come before it. Today, there are three messages about the new variant that I want the American people to hear. First, this variant is a cause for concern, not a cause for panic. We're learning more about this new variant every single day. And as we learn more, we're going to share that information with the American people candidly and promptly. Second, the best protection, I know you're tired of hearing me say this, the best protection against this new variant or any of the variants out there, the ones we... Bulletin Muginche Munduga Marosari Headlines. Varangal Nagarapatalo Mayor Gundu Sudharani, Sthanika Corporatorlato Kalisi Divisionlalo Tour. ఎమ్మెల్సీ అభ్యర్థి తాత మధు గెలిపే లక్ష్యం ఐదు మండలాల ప్రజాప్రతినిధులతో వైరా ఎమ్మెల్యే సమీక్ష. స్పీకర్ పోడియం ఎదుట టీఆర్ఎస్ ఎంపీల నిరసన, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఆందోళన. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రమాదకరమే, ఆందోళన అవసరం లేదన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్.